దానియేలు దేవునికి బహుప్రియుడిగా జీవించాడు. దానియేలు జీవితంలో ఉన్న కొన్ని విషయాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. దానియేలు ఒక రాజవంశీయుడు, సకల విద్య ప్రవీణత కలిగి తత్వజ్ఞానము తెలిసినవాడు. అన్నింటికంటే ముఖ్యముగా దానియేలు దేవుని యందు భయభక్తులు గలవాడు. దినమునకు ముమ్మారు దేవునికి ప్రార్థించేవాడు. ఒకరోజు ప్రధానులు, అధిపతులు రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని పన్నాగం పన్ని తగిన హేతువు కొరకు కనిపెట్టారు. కానీ దానియేలులో ఏ తప్పైనను నేరమైనను కనుగొనలేకపోయారు. దానియేలు నమ్మకస్తుడై ఏ తప్పైనను నేరమైనను చేయకుండా జీవించాడు. దానియేలును దేవుని పద్ధతి విషయంలోనే గాని మరి ఏ విషయమందును అతనిలో తప్పైనను లోపమైనను కనుగొనలేమనుకొని ఆ ప్రధానులు, అధిపతులు రాజునొద్దకు వచ్చి ఇట్లనిరి, రాజగు దర్యావేషు చిరంజీవివయ్యుందువుగాక. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుకు ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా ఈ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి దానిమీద సంతకము చేయుమని మనవి చేసిరి. అప్పుడు రాజగు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసెను. ఇట్లు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు ఎరుషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయిచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ప్రియులారా, దానియేలు ప్రాణమైనా పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు గాని ప్రార్థించడం మాత్రం మానలేదు. ప్రధానులు, అధిపతులు రాజు యొద్దకు వచ్చి, దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్యపెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడని చెప్పారు. రాజు ఆజ్ఞ ఇయ్యగా బన్రౌతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోశారు. దానియేలు తన దేవుని దృష్టికి నిర్దోషిగా కనిపించాడు గనుక దేవుడు తన దూతను పంపించి సింహములు అతనికి ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు ముయించాడు. ప్రిలారా, దానియేలు వంటి ప్రార్థన జీవితం, దానియేలు వంటి సమర్పణ కలిగిన జీవితం మనము కలిగి ఉన్నామా? లేదా ప్రతిదానికి భయపడుతూ పరిస్థితులకు రాజీ పడిపోయి దేవుని నామాన్ని అవమానపరిచే వారముగా ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొనవలసిన వారమై ఉన్నాము. దేవునికి ప్రార్థించే క్రైస్తవులు కావాలి, రాజీపడని భక్తులు కావాలి. ఆ భక్తునిగా నీవు నేను ఎందుకుండకూడదు?